రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లో తెచ్చిన మార్పులను వ్యతిరేకిస్తూ స్టాంప్ వెంటర్లు, రియాల్డర్లు, బిల్డర్లు, రాజకీయ పార్టీల నాయకులు ఖమ్మం జిల్లాలోని రిజిస్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం ఖమ్మం ప్రతినిధి ఆవుల శ్రీనివాస్ అందిస్తారు. స్టాంపు వెండర్స్, అలాగే ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు, రైతులు, ఇది వ్యవసాయేతర భూములు కొనుక్కున్న వాళ్ళు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు రిజిస్ట్రేషన్ ఆఫీసుల ముందు ధర్నా చేస్తున్నారు. ముద్దు కొత్త ఈ ధరణి వ్యవస్థ రద్దు చేయాలని చెప్పి చేస్తున్నారు. ఇది ప్రజలకి ఏమాత్రం అందుబాటులో ఉందా? దీనివల్ల తికమకబడే పరిస్థితి, ఈ భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఎంతవరకు నిజం? ఎల్ఆర్ఎస్ సంబంధించి సిపిఎం పార్టీగా మొదట్లోనే మేము వ్యతిరేకించడం జరిగింది. వ్యతిరేకించడమే కాదు, ఇది అన్ని రాజకీయ పార్టీలతోని మన మున్సిపల్ కమిషనర్కి, రిజిస్టర్ ఆఫీసర్కి మెమోరాండాలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ ఎల్ఆర్ఎస్ వల్ల ఇప్పటికిప్పుడు పెద్ద తీవ్రంగా ప్రజలకు నష్టం జరుగుతున్నది. ఖమ్మం పట్టణం ఉదాహరణ తీసుకుంటే నాలుగు ఏరియాలలోనే ఇలా లేఅవుట్ చేసిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే జైపుర ప్రాంతం కానివ్వండి, లేకపోతే పాకబండ ప్రాంతం కానివ్వండి, రాపత్రిందర్ ప్రాంతం కానివ్వండి, మొత్తం కలిపితే నాలుగు ఏరియాలలో ఉంది. మిగతా ఏరియాలలో ఆ రోజున ఆ పరిస్థితులు ఎల్ఆర్ఎస్ మన లేఅవుట్ చేసే పరిస్థితి లేదు. ప్రజలు కూడా కొనుక్కున్నారు. ఇలా మొత్తం ప్రజల మీద తీవ్రమైన భారం ఎల్ఆర్ఎస్ కారణంగా పడుతుంది. ఈ ప్రభుత్వానికి కూడా ఏ మాత్రం సిద్ధసిద్ధి ఉన్నా కూడా ప్రజల మీద భారం లేకుండా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ ప్రభుత్వం ప్రజల మీద భారాలు వేసి తన ఖజానా నింపుకోవడం కోసం మొత్తం ప్రజానికానికి ప్రజానికం మీద ఎల్ఆర్ఎస్ రుద్దడం అనేది జరిగింది. ఇదే కాదు, గ్రామాల్లో కూడా ఇది తీవ్రంగా ఇది ఎల్ఆర్ఎస్ అమలు చేయడం వల్ల గ్రామాల్లో కూడా తీవ్రంగా ఉన్నది. ఇది రైతాంగానికి, అదేవిధంగా ప్రజలకి, మొత్తం వెండర్స్కి అందరూ కూడా తీవ్రమైన నష్టం ఉంది. ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పరిశ్రమపడుతున్నారు. రియల్ ఎస్టేట్ పేరుకోరు రియల్ ఎస్టేట్, కానీ వాళ్ళు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఆ చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళ పరిస్థితి కూడా ఇలా తీవ్రంగా ఉన్నది. అది రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా డాక్యుమెంట్ రైటర్స్ కూడా ఇవాళ వాళ్ళు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉన్నది. ఎలాంటి చర్యలు చేపట్టకుండా దీన్ని ముందుకు చూపడం సరైంది కాదని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తుంది. ధరణి పోర్టల్ వచ్చారు అంటే మార్పు చేస్తాం, ప్రజలకి అందుబాటులో ఉంటాం, ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పిన ముఖ్యమంత్రి చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు, ఇది నిజమేనా? మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? గతంలో అసెంబ్లీ సాక్షిగా మన సీఎం కేసీఆర్ గారు ధరణి పోర్టల్ కాకుండా పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. దస్తావేజు లెక్కల పొట్టగొట్టనని చెప్పడం కూడా జరిగింది. అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు పైన కార్డు ఉంటుంది, లోపల మాత్రం ధరణి ఉంటుంది. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దస్తావేజు లేఖకులు. దస్తావేజులు ఇంతకుముందు స్టాంప్ పేపర్స్ మీద దస్తావేజు రాసి ప్రజలకి మరియు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి మధ్యవర్తిగా ఉన్నమాట నిజమే. కానీ మేము ఎటువంటి దొంగ డాక్యుమెంట్లు కొట్టలేదు, ఇంతవరకు మేము మంచిగానే సర్వీస్ చేశాము. కానీ మమ్మల్ని ఎందుకు రోడ్డు మీద పడేశారో మాకు అర్థం కావట్లేదు. చెప్పేది ఒకటి, చేసేది ఒక తీరణ ఉంది. ఇందులో సిఎస్ సోమేష్ కుమార్ గారి పాత్ర కూడా ఉందని మేము అనుకుంటున్నాము. కావున ఇది ఇటువంటి చర్యలను పూనుకున్న దస్తావేజు లేఖలకి ఎటువంటి అన్యాయం జరగకుండా వారికి లైసెన్సులు ఇచ్చే విధంగా చూసి మమ్మల్ని అందరినీ రోడ్డున పడకుండా చూడవలసిందిగా సీఎం గారిని మేము కోరుకుంటున్నాము. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలి, అలాగే ధరణి పోర్టల్ అనేది కూడా వినియోగదారుడికి, ప్రజలకి ఇబ్బందికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం అవగాహన రహితంగా ఈ కార్యక్రమాలు చేపట్టింది. ఇంతకుముందు ఎంఆర్ఓలు డిజిటల్ సంతకాలు అప్పచెప్తే ఇబ్బడి ముబ్బడిగా సంతకాలు పెట్టారు. దానివల్ల పూర్తి స్థాయి ప్రజలకు ఇబ్బందులు పాలయ్యారు. దాన్ని సరిచేయకుండా ఇప్పుడు ధరణి పోర్టల్ అంటే ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో లావకతోకలు పాల్పడ్డ ఆ సంస్థకే దీన్ని ధరణి పోర్టల్ని అప్పగించడం పట్ల తీవ్ర ఆక్షేపణ వ్యక్తమవుతుంది. అలాగే రిజిస్ట్రేషన్ కార్యాలయాల ముందు మొత్తం కూడా స్టాంపు వెండర్లు, అలాగే వినియోగదారులు, రాజకీయ పార్టీలు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వెతుకుబడుతూ నిరసన తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో ఆవుల శ్రీనివాస్, సివిఆర్ న్యూస్, ఖమ్మం.